శాసన సభ సమావేశాలు ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరిగాయని చెప్పాలి ఎందుకంటే గత కొంత కాలంగా కరోనా వలన అనుకున్నంత స్థాయిలో సమావేశాలు జరగకపోవడం కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత సుమారుగా 12 రోజుల పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి ఈ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2,56,000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది అంతే కాకుండా అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చలు జరపడం దాని మీద కొన్ని నిర్ణయాలు చేయడం కూడా జరిగింది ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఈ మొత్తం సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం ఉభయ సభల్లోనూ సక్రమంగా ప్రవర్తించకపోవటమే కాకుండా అతి ఘోరంగా ప్రవర్తించి అపాస్పరమైనటువంటి విధానాన్ని ఇక్కడ ప్రజలకు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాం మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గవర్నర్ ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడే రోజు నుంచి అప్రోప్రియేషన్ బిల్ అయిపోయేంత వరకు కూడా శాసన మండలిలో గాని శాసన సభలో గాని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రవర్తించినటువంటి తీరు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యవాదులు సిగ్గుపడే విధంగా ఉన్నదని చెప్పడంలో ఏ విధమైన సందేహమూ లేదు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి వ్యక్తి అకారణంగా ఏదో లేనిపోనిది ఆయనే సృష్టించుకొని శాసనసభకు రాను అని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశారు ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేస్తే ఫర్వాలా మరి ఆయన చేసినప్పుడు ఎందుకు ఈ ద్వంద్వ నీతి నాకు అర్థం కాల ఆయన ప్రతిజ్ఞ చేసి శాసనసభకు రాడు వాళ్ళ అబ్బాయి నెంబర్ 2 అని ఆయన పిలుస్తున్నారు మరి నిజమో కాదో నాకు తెలియదు వాళ్ళ అబ్బాయి శాసన మండలికి మాత్రం వస్తాడు వారి పార్టీ మాత్రం అన్ని సభలకు హాజరవుతుంది ఏమిటి విధానం ఏమిటి ద్వంద్వ వైఖరి ఏమిటి మూడు విధానాలు పార్టీ వస్తుంది వాళ్ళ అబ్బాయి వస్తాడు ఆయన రాడు సరే రాడు పార్టీ వస్తుంది వచ్చి క్రియాశీలకంగా పాల్గొంటుందా అంటే క్రియాశీలకంగా పాల్గొదు ఏం చేస్తారు వాళ్ళు వచ్చి మొదటి రోజునే గవర్నర్ స్పీచ్ రోజునే గవర్నర్ స్పీచ్లో ఏముందో తెలియకోకుండా గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు అడ్డం వచ్చి గందరగోళం చేసి చివరికి మొదటి రోజునే మార్షల్ని ప్రయోగించవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితిని స్పీకర్ కల్పించారు మొదటి రోజునే వారు గందరగోళం చేసే ప్రయత్నం చేశారు ఆ తరువాత రోజు వరుసనే ఏదో కార్యక్రమం చేసేటటువంటి ప్రయత్నం చేశారు వారు మొత్తం ఈ సెషన్ మొత్తం వారికి ఉన్న ఒకే ఒక డైలాగ్ ఏమిటంటే జంగారెడ్డి గూడెంలో జరిగినటువంటి నాటుసారా మరణాలు ప్రభుత్వ హత్యలే ఇది వాళ్ళ బ్రాండింగ్ నాటుసారా లేదు నాటుసారా వల్ల మరణాలు లేవు మరణాలు అయితే ఉన్నాయి ఏవో మరణాలు దీర్ఘకాలంగా తాగటం వల్ల జరిగినటువంటి మరణాలు లేకపోతే ఏదైనా మరొక ఇన్సిడెంట్ వల్ల జరిగినటువంటి మరణాలు జరిగితే వాటిని నాటుసారా మరణాలుగా చిత్రీకరించి ఈ ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం తప్ప రెండోదే లేదు మొత్తం మీరు చూడండి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ వారి స్లోగన్స్ ఏంటంటే నాటుసారా మరణాలు జగన్ రెడ్డి మరణాలు నాటుసారా మరణాలు ప్రభుత్వ మరణాలు ఇది బ్రాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే శాసనసభలో అనేకమైన అంశాల మీద డిస్కషన్ జరిగింది ముఖ్యంగా ఎక్సైజ్ పాలసీ మీద సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ జరిగింది ఎందుకు పాల్గొలేదు ఆ రోజున ఎందుకు వెళ్ళిపోయారు
ఎందుకు పారిపోయారు మేము పారిపోతున్నాం అంటారు పాలసీని చాలా క్లియర్ గా జగన్ మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చాలా వివరంగా చెప్పారు ఆ రోజున పాల్గొనే ధైర్యం లేదు బయటికి వెళ్తారు బయట ఏదో మాట్లాడతారు టీవీల్లో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు శాసనసభలో మాత్రం ఇదే ఒకటే డైలాగ్ కల్తీ మరణాలు కల్తీ సారా మరణాలు ప్రభుత్వ మరణాలు జగన్ మోహన్ రెడ్డి గారు హత్యలు అనేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప వాస్తవంగా క్రియాశీలమైనటువంటి పనులు చేసేటటువంటి పరిస్థితిలో వారు లేరు రెండో అంశం ఏంటంటే సాంప్రదాయాలకు భిన్నంగా శాసనసభ అంటే ఎగతాళి హేళన వారు శాసనసభలో ఉన్నారుగా వారు ముఖ్యమంత్రిగా పని చేశారుగా వాళ్ళ అబ్బాయి కూడా అర్హత లేకపోయినా మంత్రిగా పని చేశారుగా వారు ఉంటే ఒక విధం వారు లేకపోతే ఇది ఎగతాళి సభ తీసుకొచ్చారు విజిల్స్ తీసుకొచ్చారు విజిల్స్ ఊదే ప్రయత్నం ఇప్పుడు ఎవరో ఊతున్నారు పోలీస్ వారు లేదా గుర్కా వాళ్ళు లేకపోతే రకరకాల వాళ్ళు విజిల్స్ ఊస్తారు ఆ విజిల్స్ శాసనసభలోకి శాసన మండలిలోకి తీసుకొచ్చి ఊత్తు మొదలెట్టారు ఏంది నాకు అర్థం కాల మీ నోళ్ళు పోయాయా అరవలేరు అరవకోకుండా ఊదేటటువంటి కార్యక్రమం అది చూసి సస్పెండ్ చేస్తే మళ్ళా మరుసటి రోజుని చిడతలు అన్నారు వాటిని ఏమంటారు తాళాలు తాళాలు తీసుకొచ్చారు తాళాలు పెట్టి కొడుతున్నారు తాళాలు కొడుతున్నారు తాళాలు ఏంటరా బాబు ఈ శాసనసభ లేకపోతే భజన చేసే కార్యక్రమం తెలుగుదేశం ఆఫీస్కెళ్ళి మీరు కొట్టుకోవచ్చు తాళాలు లేదా జీవితాంతం కొట్టుకునేటటువంటి మార్గాన్ని కూడా మేము రాబోయే ఎన్నికల్లో మీకు చూపిస్తాం రోజు కొట్టుకోవచ్చు తాళాలు బాబు కొడుకులు ఇద్దరు ఎదురు బదులు కూర్చొని కొట్టుకోవచ్చు శాసనసభకు వచ్చి శాసన మండలికి వచ్చి తాళాలు కొట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆచారాన్ని దాన్ని తీసుకొచ్చారు ఇది సరే ఇవాళ చాలా విచిత్రం గుప్పిడి గుప్పిడి ఏంటి మంగళసూత్రాలు తీసుకొచ్చారు శాసన మండలిలోకి తీసుకొచ్చారు శాసనసభలోకి తీసుకొచ్చారు మంగళసూత్రాలు ఏం పోయే కాలం వచ్చింది నాకు అర్థం కాల మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత అంతకుముందే పెద్దగా బుర్రలేదు మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత చప్పగా పోయింది ఒళ్ళు తగ్గింది కానీ బుర్ర పెరగల మంగళసూత్రాలు తీసుకొచ్చి మంగళసూత్రాలు పడి తిరుగుతున్నారు జాగ్రత్త ఎవరికైనా కట్టేయగలరు అబ్బాయి బుర్రబోయినాడు కదా అందువల్ల ఎవరు రానీయకండి మొగోళ్ళు కూడా కట్టేస్తాడు మంగళసూత్రాలు పట్టుకొని శాసనసభకు వచ్చి శాసనసభలో గందరగోళాలు చేసేటటువంటి ప్రయత్నం ఇవాళ బాబు గారి ఆదేశంతో చిన్నబాబు గారి నాయకత్వంలో చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఏమిటిది ప్రజలు ఆలోచించాలి కదా శాసనసభ శాసన మండలి ఒక గౌరవప్రదంగా నడుస్తున్నటువంటి వాటిలో మీరు ఎకిలి చేస్తారు అంటే ఏంటి అంటే నేను రాను ఆయన రాడు ఆయనకి ఏదో జరిగింది ఏమీ జరగల నేను రాను మరి నువ్వు రావు మీ అబ్బాయి వస్తాడు ఆయన సంతోషమేనా నువ్వు బాధపడితే మీ అబ్బాయి బాధపడకూడదా ఎవరన్నారని నువ్వు అంటావు నీ భార్యను అన్నారని మరి వాళ్ళ అమ్మాయిగా ఆయన ఎందుకు వస్తున్నాడు ఇది ఒక స్ట్రాటజీ ఎత్తుగడా తప్ప హృదయంలోంచి వచ్చిన మాట కాదు అనేది ఇక్కడ మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ విధంగా ద్వంద్వ వైఖరితో వ్యవహరించేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు చాలా విషయాలు చర్చ జరిగాయి పెగాసిస్ మీద మీరు చూశారు సుదీర్ఘమైన చర్చ జరిగింది పెగాసిస్ మీద కల్తీ గారించి కొంచెం కల్తీ మద్యం గురించి లేదా పాలసీ గురించి జరిగాయి ఇలా చాలా విషయాల మీద చర్చలు జరిగాయి ఇంకో షార్ట్ డిస్కషన్ నిన్న జరిగింది ఏంటది నిన్న జరిగింది పోలవరం మీద డిస్కషన్ జరిగింది అంతేకాకుండా డాక్టరీన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ దాని మీద చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది వీటి గురించి శాసనసభలో మాట్లాడరు బయటికి వెళ్ళి మాట్లాడతారు బయట వాళ్ళు టీవీలు బాగా చూపిస్తాయి కదా వాళ్ళు ఒకటో రెండో మూడో టీవీలు ఉన్నాయి ఎప్పుడు చెబుతూనే ఉన్నాం టీవీ 5 ఈటీవీ ఏబిఎన్ అదే సభ అనుకుంటున్నారు ఏమో నాకు అర్థం కాల దానిలోకి వెళ్ళి మాట్లాడతారు శాసనసభలో ఇంత గొప్పగా డిస్కషన్ జరుగుతుంటే ఫెగాసిస్ గురించి మాట్లాడరు డాక్టర్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడరు పోలవరం గురించి మాట్లాడరు దేని గురించి కూడా మాట్లాడరు బడ్జెట్ గురించి కూడా అంతకంటే మాట్లాడరు తాళాలు వేసుకుని వాయించుకునే కార్యక్రమం చేస్తారు ఇలా ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్ తప్ప ఏమీ లేదు ఒక అసహనం తాను అధికారం పోయిందని ఒక అసహనం
వచ్చే అవకాశం లేదని అసహనం. ఈ అసహనాల మధ్యన పాపం చంద్రబాబు నాయుడు గారు మొత్తం టోటల్గా వ్యవస్థల్ని నాశనం చేసే కార్యక్రమం ఇవాళ చేయటం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ప్రజలు దీన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే శాసనసభని శాసన మండలిని అవహేళన చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ప్రవర్తనని ప్రజాస్వామ్యవాదులు ప్రజలు తీవ్రంగా ఖండించాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా కోరుతూ ఇవాళ జరిగినటువంటి సమావేశాలు ముగింపు రోజున వారు చేసిన ప్రవర్తన మీద ప్రజలు ఆలోచించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.